నమస్కారం. దంతూరి వాస్తు ఛానల్కి స్వాగతం. వాస్తు గురించే కాకుండా అనేక విషయాల గురించి ఈ ఛానల్లో తెలుసుకుందాం. పాత వీడియోలో కూడా చాలా రకాల విషయాలు ఉన్నాయి. తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈసారి గురుగారు మనకు చాలా విషయాలు చెప్పడానికి వచ్చేసారు. గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. గురుగారు, శుక్రవారం అనేది అమ్మవారికి లేదంటే లక్ష్మీదేవికి ప్రతీక అంటారు. అయితే ఈరోజు కేవలం ఆడవాళ్ళకు మాత్రమే ఏదైనా స్పెషల్గా ఉంటుందా, లేకపోతే మగవారు కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా, ఏమైనా రకమైన బట్టలు ఇటువంటి రంగు దుస్తులు వేసుకోవాలంటారా? కేవలం వస్త్రధారణ విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క వారం నాడు ఒక్కొక్క రకమైన దుస్తులు ధరించటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి అన్న విషయం మనం చెప్పుకుంటున్నాం. అందులో శుక్రవారానికి సంబంధించినంత వరకు శుక్రుడు ఎవరు? రాక్షసులకు గురువు శుక్రాచార్యులు. ఆయన దిక్కు తూర్పు. మళ్ళీ తూర్పున తూర్పు దిక్కుకు ఆయన దిక్పతి, ఇంద్రుడు దిక్పాలకుడు. సో శుక్రుడికి సంబంధించినంత వరకు తెలుపు రంగు, మొత్తం తెలుపు అన్నమాట. ఆ శుక్ర మహర్దర్శి నడిచే వాళ్ళంతా కూడా తెలుపు రంగు అద్భుతంగా వాడతారు, అద్భుతంగా ఫలితాలు కూడా వస్తాయి. శుక్ర మహర్దశిలో ఉన్న వాళ్ళంతా తెలుపు రంగు వాడతారు, శుక్ర మహర్దశిలో పుట్టిన వాళ్ళంతా తెలుపు రంగు వాడుతూ ఉంటారు. ఇప్పుడు శుక్రవారానికి సంబంధించినంత వరకు ఆ వారం నాడు మనం తెలుపు రంగు వస్త్రధారణ చేయటం వల్ల మనకి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి శుక్రుడు. మళ్ళీ అందులో మనకి తూర్పు దిక్కుకు శుక్ర మహర్దశిలో చెప్పింది కూడా వజ్రము, అది కూడా తెలుపే, తెల్లటి మల్లెపువ్వు లాంటి వజ్రం ధరించాలంటారు. సో శుక్రవారం నాడు శుక్రాచార్యుల వారికి ప్రీతికరమైన పనులు చేయటం, అది కూడా పరిమితుల్లో చేయటం, మన పరిమితిని దాటి చేయవలసిన అవసరం లేదు. అందులో చాలా సింపుల్ థింగ్స్ ఏంటంటే వస్త్రధారణ, ఆయనకి ప్రీతికరమైనటువంటి వస్త్రధారణ చేయటం తెలుపు రంగు. తెలుపు రంగు మొత్తం టాప్ టు బాటమ్ తెలుపు రంగు వస్త్రధారణ చేస్తే చాలు. అయితే ఆ రోజు చాలా మంది పర్టికులర్గా నలుపు రంగు లేకుండా జాగ్రత్త పడతారు. తెలుపుకు వ్యతిరేకమైనది నలుపు. సో వాళ్ళ వస్త్రధారణలో నలుపు అన్నది లేకుండా జాగ్రత్త పడతారు. చెప్పులు వేసుకుంటే కూడా నలుపు రంగు చెప్పులు వేసుకోరు, తెలుపు రంగు చెప్పులు. మొత్తం ప్యాంటు షర్టు ఇదంతా కూడా మంచి తెలుపు రంగు వేసుకుంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా తెలిపే వాడుతూ ఉంటారు సాధారణంగా. ఒకప్పుడు ఒక పార్టీకి ఒక కలర్ అని లేదు, ఒకప్పుడు మనకి అందరూ తెలుపు రంగే వాడేవాళ్ళు. క్రమక్రమంగా పార్టీలు వాళ్ళ ఎజెండాలు వచ్చాక ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కలర్ అని తయారైంది. ఒకప్పుడు అందరూ తెలుపు కద్దరే వాడేవాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా. ఇప్పుడు ఏదైనా మంచి ఒక శుక్రవారం నాడు ఏమిటంటే చాలా మంది ముఖ్యమైన పనులన్నీ కూడా తిది, ఆఫ్ కోర్స్ తిది పని చేస్తుంది, శుక్రవారం నాడు ముఖ్యమైన పనులన్నీ చేస్తారు. ఏమైనా కొత్తగా కొనే వస్తువులు అయితే శుక్రవారం నాడు కొందాము, ఎందుకంటే అమ్మవారికి ప్రీతికరమైన వారము శుక్రవారం. శుక్రవారం లక్ష్మీ పూజలు ఇవన్నీ చేస్తారు. సో ఏదైనా పనికిరాని వస్తువులు ఉంటే ఇంట్లో నుండి శుక్రవారం బయట పారేయరు, అమ్మో లక్ష్మీ పోతుంది అంటారు. కొత్త వస్తువులు అయితే ఏదైనా సరే కొని తెచ్చుకుంటారు. శుక్రవారం నాడు నలుపు రంగు వస్తువులు అసలు కొనరు. ఏమైనా సరే కొత్త వస్తువులు, ఒక మిక్సీ కానివ్వండి, స్టవ్ కానివ్వండి, ఫ్రిడ్జ్ కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఏదైనా సరే, చివరికి తలగడ కవర్లు అయినా సరే శుక్రవారం నాడు చాలా ప్రిఫరబుల్గా కొంటారు. భూములకు, ఇళ్ళకి, ఫ్లాట్స్కి, వీటికి సంబంధించిన స్థిరాస్తులు ఇవన్నీ కూడా కొనటము, అగ్రిమెంట్స్లో ఎంటర్ అవ్వటము, సంతకాలు పెట్టడము ఇదంతా శుక్రవారం ప్రిఫర్ చేస్తారు. బంగారం కూడా శుక్రవారం నాడు కొంటారు, కొనాలని అంటే మంచిది అని వాళ్ళు పాజిటివ్. సో ఇట్లా శుక్రవారం నాడు చాలా ముఖ్యమైన పనులు అన్నీ పెట్టుకుంటారు. అటువంటి అప్పుడు ఏమిటంటే శుక్రవారానికి శుక్రాచార్యుల వారికి ప్రీతికరమైన వస్త్రాధారణ చేయటం, దానికి సంబంధించి తెలుపు రంగు వస్త్రాలు ధరించటం. తెలుపు రంగు వస్త్రాలు అంటే మళ్ళీ మొత్తము ఒక్క మచ్చ కూడా లేకుండా తెలుపు రంగు అని అర్థం కాదు. తెలుపు రంగు కాంబినేషన్ కావాలి మీకు. వేరే ఏ కలర్ ప్యాంట్ వేసినా ఎక్సెప్ట్ బ్లాక్ అండ్ యెల్లో, బ్లాక్ కలరు, యెల్లో కలరు, తెలుపు రంగు,
బ్లాక్ అండ్ వైట్ అండ్ ఎల్లో ఈ మూడిటి కాంబినేషన్ ఉండకూడదు. అంటే వైట్ ఉండాలి, వైట్ మీద బ్లాక్ కానీ ఎల్లో కానీ కాని రంగు ఇంకేదైనా మీరు వేసుకోవచ్చు. ఇది లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే ఈ నియమం ఇది పాటించడం వల్ల తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. తెలుపు రంగు శారీ అని దానికి బార్డర్ లేకుండా అట్లా ఉండదు. తెలుపు రంగు దాంట్లో ఒక భాగమై ఉండాలి. తెలుపు రంగు మీద అనేక రకాలైనటువంటి డిజైన్స్ కానీ ఎంబ్రాయిడరీ కానీ ఇవన్నీ రావచ్చు. తప్పను ప్యూర్ వైట్ అని కాదు, మనకి ఏదో మతాలలో కట్టుకుంటారు ప్యూర్ వైట్ అట్లా కాదు. వైట్ కాంబినేషన్ కావాలి మనకి, ఆ కాంబినేషన్కి నలుపు పసుపు యాడ్ అవ్వద్దు. ఇట్లా కాకుండా ఏదైనా ఎనీ వైట్ కలర్ కాంబినేషన్స్ యూ కెన్ టేక్. మళ్ళీ ఆ రోజు ఇంట్లో నుండి బయటికి బయలుదేరే ముందు ఏదైనా తెలుపు రంగు స్వీట్ కానీ ఫలము కానీ తిని బయలుదేరాల. అటుకులు చక్కెర, అటుకులు చక్కెర కలిపిన మిశ్రమం, కొంచెం అటుకులు బెల్లము, ఇది తిని బయలుదేరచ్చు. మళ్ళీ లేకపోతే అరటిపండు తెలుపు రంగు తినొచ్చు, యాపిల్ కట్ చేస్తే వైట్ ఉంటుంది తినొచ్చు, కొబ్బరి తినొచ్చు. ఇది తప్పకుండా ఈ నియమం పాటించటం వల్ల తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. అంత లేకపోతే కూడా ఈ చక్కెరలో వైట్లో కలిపి ఏదో సోంపు ఏదో చేస్తున్నారు, అది కూడా కొంచెం నోట్లో వేసుకొని పని మీద బయలుదేరటమే. ఇటువంటి చిన్న చిన్న టిప్స్ పాటించటం వల్ల శుక్రవారం నాడు మీరు ఏ విధమైన పని మీద అయినా వెళ్ళండి, మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయి. ఒకవేళ ఏదైనా కొత్త రకమైన ఎంట్రీ మన అగ్రిమెంట్స్లో కానీ ఎంట్రీ అయినా, కొత్త వాటి మీద సంతకాలు పెట్టవలసి వచ్చినా, ఇదంతా కూడా అది కూడా సంతకాలు పెట్టేటప్పుడు కూడా చూసుకోవాలి. రావు కాలము, యమగండ కాలము ఇట్లాంటివి లేకుండా చూసుకొని మంచి సమయంలో సంతకాలు చేసుకోవాలి. దీనివల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రవారము నాడు ఏదైనా ఒక ప్రాపర్టీ మీరు కొన్నా, ఏదైనా ఒక కొత్త అగ్రిమెంట్లో ఎంటర్ అయినా, ఏదైనా మీకు లాభకరమైనటువంటి పని మీరు చేసినా, దీనికి అనుబంధంగా ఇంకొక పని మీకు దొరుకుతూ ఉంటుంది. అది శుక్రవారం నాడు మీకు వచ్చే విశేషం. ఏదైనా ఒక మంచి పని చేశారనుకోండి, మళ్ళీ ఇంకొక మంచి పని చేయటానికి ఇది దోహదం చేస్తుంది. ఒక స్థలం లేకపోతే కొన్నారనుకోండి, ఇంకొక స్థలం కొనటానికి మీకు అక్కడి నుంచి ఒక బీజం పడుతుంది. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ శుక్రవారం. సో ఇట్లా శుక్రవారం నాడు ఇటువంటి వస్త్రధారణ చేసి, ఇటువంటి చిన్న చిన్న టిప్స్ పనులు చేసి మీ ఇంట్లో నుండి బయలుదేరండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంకా స్థిర చరాస్తులు మీరు కూడబెట్టుకునే అవకాశాలు వృద్ధి చెందుతాయి. ఫలానా దేవుడికి మొక్కాలని మనం ఉందా అండి? మీ ఇష్టం, అట్లా ఏం లేదమ్మా, మీ ఇష్ట దైవానికి దండం పెట్టుకొని వెళ్ళటమే. ఓకే, దీంట్లో కనుక మీకు ఎలాంటి సందేహం ఉన్నా కానీ కింద కామెంట్స్ రూపంలో మమ్మల్ని అడగండి. మీకు ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్లో పాత వీడియోస్ అన్నీ ఉన్నాయి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.